కాకినాడ రూరల్ మండలం అచ్చంపేటలో గల లక్ష ఇంటర్నేషనల్ స్కూల్లో కిండర్ వండర్ కిడ్స్ సమ్మర్ క్యాంపు ముగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు పద్మభూషణ్, డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిల్లలకు విద్యతో పాటు ఆట పాటల్లో పాల్గొనే అవకాశం కల్పించినప్పుడు మానసిక వికాసం పెంపొందుతుందని అన్నారు. కేవలం విద్యతోనే అభివృద్ధి సాధ్యం కాదని, విద్యతో పాటు ఆట పాటలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. పూర్వకాలంలో ఎటువంటి టెక్నాలజీ లేకపోయినప్పటికీ గురువులు చెప్పింది వింటూ ఆటపాటల ద్వారా విద్యాభ్యాసం చేస్తూ ఎంతో అభివృద్ధి సాధించేవారని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు విద్యతో పాటు ఆటపాటలు క్రమశిక్షణకు పూర్తి ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహించాలని అన్నారు. అప్పుడే పరిపూర్ణమైన పౌరుడిగా ఎదిగి మంచి ఉన్నత స్థానాలను అధిరోహించగలుగుతారని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. తదుపరి ముఖ్య అతిథులను దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణ, ప్రిన్సిపల్ విద్యా శంకర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు నేను సబ్ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా చాలా ప్రోగ్రామ్స్లో వెళ్ళాను. స్కూల్స్కి కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఒక function where me, my husband and my kid are together. So I would like to thank you also for inviting the kids. Were really frustrated inside the house. National level lo, international level lo, state level lo, we don't have enough number of experts, especially in the fields in which this summer camp has been taken up. So I would recommend the parents to cultivate the hobbies of their children. Ante eppudaina I because I am also a parent, I can relate. Eppudaina chadu meedane ekkuva focus chestamu, kani ee aata paatalo manchiga focus chesthe chadu kuda automatically ga vachestundi. It is complementary. Like we need exercise for the body to be fit, for our brain to work, we need sports, we need puzzles, we need this art, we need creativity, we need innovation. Avanni mana pillalalo tappakunda support cheyali, innovate cheyali. And I would also take this opportunity from the government. Important idi studies dwara, research dwara kuda prove ayindi. Ee time lo pillalu em tintunnaru, ఏం చదువుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు ఎవరు ఎలా వ్యవహారం చేస్తున్నారు, దీని ఆధారపడి ఆ పిల్లలకి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఈ టైంలోనే మన సరిగా వాళ్ళకి ట్రైన్ చేస్తే, సరిగా గైడెన్స్ ఇస్తే రాబోయే రోజుల్లో వారు ఒక మంచి సిటిజన్గా డెవలప్ అవుతారు. ఇప్పుడు గతంలో ట్రెడిషనల్ కాలంలో ఇప్పుడు మన ప్రిన్సిపల్ మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇవన్నీ టెక్నాలజీ, ఇవన్నీ టైప్ ఆఫ్ స్టడీ అది పదం లేదు, కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఉండేది. అంటే గ్రీక్ కాలంలో సాక్రటీస్ స్టైల్స్ ఆఫ్ స్టడీస్, తర్వాత మా వేదిక కాలంలో కూడా ఎప్పుడు కూడా చదవడం, ఈ రాయడం అనేది ఏం లేదు, అది రీజన్ బేస్డ్ లెర్నింగ్ ఉండేది. కానీ ఓవర్ ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం అన్నీ మర్చిపోయాం. ఓన్లీ ఎగ్జామ్స్లో మంచి నెంబర్ రావడం, ఏదో రకంగా క్లాస్ టెన్లో టాప్ చేయడం, ట్వెల్త్లో టాప్ చేయడం, ఇదో మంచి జాబ్ రావడం మీద మాత్రమే ఫోకస్
ఎక్వా పెట్టడం జరిగింది. కానీ లాస్ట్ 10 to 15 ఇయర్స్లో మొత్తం భారతదేశంలో దీనివల్ల ఎక్వ లాభం ఏమీ లేదు. ఒక స్టూడెంట్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయాలి, ఆ స్టూడెంట్ ఒక మంచి సిటిజన్ అయిపోవాలి, ఆ సిటిజన్ కోరిక ఏముంది, ఆ కోరిక అతను సాధించాలి, దీని మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది.